ఆంధ్ర అర్చక సంఘం వారు ఈ నవ్యాంధ్రప్రదేశ్ అర్చక జన మహాసభలో విజయవాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మండపం, బందర్ రోడ్ లబ్బీపేటలో సాయంకాలం 5 గంటల వరకు 13వ తారీఖున అనగా ఆదివారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అర్చక జన మహాసభను ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం, ఈ రోజున భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మూలమైనటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలయ సంస్కృతికి మూలమైనటువంటి అర్చకుడు ఎవరైతే ఉన్నారో, ఈ అర్చకుడు నగరాలలో ఏదో విధంగా బ్రతకగలుగుతున్నారు. పల్లెటూరులకు వచ్చేసరికి ఆలయానికి ఆస్తులు ఉన్నప్పటికీ ఆ ఆస్తుల మీద దేవాదాయ శాఖ వారు శిస్తులు సరిగ్గా వసూలు చేయరు. వచ్చినటువంటి శిస్తులు ఈ సెక్యులర్ స్టాఫ్ వారి జీతాలకి, వారి తాలూకా వ్యవహారాలకి సరిపోతుంది. అర్చకుడు దాకా వచ్చేసరికి ఈ అర్చకుడికి ధార్మిక పరిషత్తు ద్వారా ఇస్తున్నటువంటి ఈ 3,000, 2,000, 5,000 అనేటువంటి జీతం ఏదైతే ఉన్నదో ఆ జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. దేవాలయ శాఖ వారిని అడిగితే శిస్తులు వసూలు అవటం లేదు అంటున్నారు. పూర్వకాలం నుంచి ఈ ధూపదీప నైవేద్యములకి లోచుకోలేనటువంటి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి డిడిఎల్ పథకం కింద అప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం 2,500 రూపాయలు అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు దేవాలయాలలో గ్రామాన్ని అనుసరించుకుని ఉన్నటువంటి అర్చకుడు ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి తీసుకువచ్చి ధూపం పెట్టేవారు. ఈ రోజున ఈ పథకం కింద గ్రామస్తులు ఇవ్వటం లేదు, ఈ పథకం కింద ఇచ్చేటువంటి 2,500 రూపాయలు కూడా సకాలంలో పట్టడం లేదు. పైగా ఈ మధ్యనే ఆ 2,500 రూపాయలను 5,000 రూపాయలు చేసామని చెప్పారు, ఎక్కడా ఎవరికీ ఇవ్వటం లేదు. ఈ ధార్మిక పరిషత్ ప్రకటించినటువంటి జీతాలైతే నెలల తరబడి ఈనాటికి బకాయిలు ఉన్నాయి, ఇస్తుండ ఇవ్వాల్సినటువంటి పడితరాన్ని ఇవ్వటం లేదు.